ఆనంద్ ఈ పిల్లని బెదిరించాడట. ఏమని బెదిరించాడమ్మా? ఏముంది, కుమార్ని ఎక్కడో బంధించాడట. తెల్లవారే లోపుగా ఆ వీలునా మాటకి ఇవ్వకపోతే కుమార్ని చంపేస్తానని చెప్పి వెళ్ళాడట. అంతవరకు వచ్చాడు, అయితే వాడికి రోజుల దగ్గరికి వచ్చాయన్నమాట. సరళ, ఏమైనా సరే నువ్వేం భయపడు, వాడు కుమార్ని ఏమీ చేయలేదు. నీకు తెలియదన్నయ్య, వాడిని చంపుతానని ఇదివరకే బెదిరించాడట. ఆ వీళ్ళమ్మ ఇవ్వలేదని కక్షకుంది, వాడిని ఏం చేస్తాడో ఏమిటో. వాడు సుఖంగా ఉంటే నాకు అంతే చాలు, ఆ వీళ్ళమ్మ ఇచ్చే అన్నయ్య. సరళ, ఇంత దూరం వచ్చాక వీళ్ళమ్మ ఇచ్చేయటం, అది ఇస్తే మాత్రం వాళ్ళు కుమార్ని విడిచిపెడతారని నమ్మకం ఏమిటి? ఏమిటన్నా నువ్వు చెప్పేది? ఆయన ప్రాణం కన్నా వీళ్ళమ్మ నీకు ముఖ్యం, నాకన్నా యాస్తి ముఖ్యం. నన్ను అనుమానిస్తున్నావా? ఏది ఎలాగైపోయినా నాకు పర్వాలేదు, నేను ఆయన రక్షించి తీరుతాను. మీకు చేత కాకపోతే ఆ వీళ్ళమ్మ నాకు ఇవ్వండి, ఇవ్వండి. రాదు, ఆ పెట తీసుకెళ్లి ఈ అమ్మాయికి ఇవ్వటానికైనా ఇంతకాలం మనం పురి విదయాల్లా గాడింది. పర్వాలేదులే పోరా, రైట్. నా లక్ష్యం నెరవేరకపోయినా పర్వాలేదు, నా చెల్లెలు నన్ను అనుమానించకుండా ఉంటే చాలు. నీ చెల్లెలు నన్ను అనుమానించినా పర్వాలేదు, కానీ నా లక్ష్యం మాత్రం నెరవేర్చాల్సిందే. ఏమిటా నీ లక్ష్యం? ఏమిటా, ప్రాణాలు పోయినా సరే నీ తోడు. ఆ పెట్టె ఎవరికి దక్కడానికి వీలేదు, ఒక కుమారుకు తప్ప. అంతవరకు ఆనంద్ ఊరుకుంటాడని నమ్మకం ఏమిటి? అమ్మా తల్లి, కుమార్ అంటే నీకు బోల్డ్ అంత ప్రేమ ఉంది, మాకు చాలా సంతోషం. కానీ మమ్మల్ని కూడా కాస్త బతకని మరీ సుంఠనం చేసి పాలిస్తేలా? ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో మాకు తెలుసు, అది మా డ్యూటీ. నువ్వు లోపలికెళ్ళు. ఎక్కడికి? వల్లగాట్లోకి వెళ్ళి ప్యాక్ ఆడుకున్నాం. అది ఇక్కడే ఆడుకోవచ్చు. ఇక్కడ మా అమ్మ వచ్చి డొక్కలో పడుస్తుంది. ఎవరైనా సరే డొక్కలో పడుస్తాను. నువ్వమ్మా చూడు, పరిగెత్తాడు, ఒక గ్లాస్ మంచోళ్ళు పట్టునమ్మా. అలాగే అలాగే ఎక్కడ పడతావు, వెళ్ళు. ఏమిటా కావకేకలు నువ్వును, పడుకున్న పిల్ల ఎక్కడికి పోతుంది? రామ రామ, ఈ కాలం పిల్లలంతా అంతేరా తల్లి, ఏ టైంలో ఎక్కడికి పోతారో, ఏం చేస్తారో, ఎప్పుడు వస్తారో ఎవరికి తెలియదు కదా. ఒకవేళ పిల్లకు నిద్రలో నడిచిపోవడం అలవాటుందో ఏమో. చూడు, ఎక్కడన్నా సరే వెతికి పట్టుకురా, మంచాన్ని కట్టేసి డొక్కలో పోటు పడుస్తా. సరే కనిపించటం లేదు. కనిపిస్తుందా? నిద్రపోతున్న పిల్ల ఏమైపోతుందా? అయ్యో అయ్యో, ఒకవేళ ఎవరైనా పట్టుకు తీసుకెళ్ళిపోయావు బాబు. అయ్యో ఏమిటి చేయటం, నా కాళ్ళు చేతులు ఆడటం లేదే, గుండెలో దడుస్తుంది, గాజులు ఉడుకుతున్నాయి, అలా చూస్తావా? వెళ్ళి వెతుకు. ఏం జరిగింది, ఎవరు కనిపించట్లేదు? మీ చెల్లెలేనండి, ఇంతవరకు ఇక్కడే పడుకుంది. ఏమండి, ఆ బీరువా తలం చూలిస్తారా? నీదొక మట్టి పుర్ర, నీ చెల్లెలు బీరువాలో ఉంటుందే, వంటింట్లో కొంపు చెంపులు ఉంటుందో వెళ్ళి చూడు. దేవుడు, ఈ తాళాలు కనిపించట్లేదురా బాబు. ఇరువాడు తెచ్చావుండి, నా తాళా జాగ్రత్త ఉన్నాయా? ఉన్నాయినా, నాకు దడం చేస్తుంది. ఈవేళ ఎవరైనా సరే దొక్కలో పడి చేస్తా. ఎవరు అక్కడా? వీళ్ళమ్మ పెట్టిపోయింది. సరళ ఎంత పని చేసింది? ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? హోటల్కే వెళ్ళి ఉంటుంది. భోషణం వస్తే అక్కడికి రమ్మని చెప్పు. నేను వస్తాను. ఒరే అబ్బాయి, ఎక్కడన్నా కనిపిస్తే చెల్లెలను చూడక దొక్కలో పోటు పడి తీసుకురా చెబుతా. అబ్బాయి వస్తే ఏం చెప్పను, చీర కట్టుకుపోయింది, నిక్షేపం లాంటి చీర. ఇందాకనంగా మంచినీళ్ళు దిమ్మని నన్ను తెచ్చావట వద్దు. ఇదిగో తెస్తున్నానండి. ఆ చేస్తుంటే పాలు 10 అరటిపళ్ళు తీసుకురా. కర్మ, నా ప్రాణానికి రేపు శనివారం ఒక్క పొద్దును. ఏమే పిల్ల, ఆ పెద్ద డబ్బాలో జంతికలున్నాయి, ఆ డబ్బా డబ్బా పట్టుకొచ్చిన పడి రాత్రికి ఎలాగో నిద్ర పట్టేట్లేదు, అవే తింటూ కూర్చుంటాను. కుమారేడి, కుమార్ నేను చూపిస్తానుగా, ముందు పెట్టి. ముందు కుమార్ని చూపెట్టు, ఆ తర్వాతే పెట్టి. సరే అయితే నాతో రా, కుమార్ని చూపిస్తాను. కమా. ఇప్పటికి నా ప్లాన్ ఫలించింది, విజయలక్ష్మి నన్ను పూర్తిగా వరించింది, ఇంకా రాజమహల్కు నేనే అధికారిని. పాపాత్ముడా, ఆ మాట నాకేం కొత్త కాదులే. సరళ, నిన్ను కుమార్ దగ్గర నుంచి వేరు చేస్తాననుకుంటున్నావు కదూ, నేనంత మనసు లేని వాడిని కాదు, నిన్ను కూడా వారితో పాటే పైకి పంపిస్తా. అమ్మా రామన్ పదం. ఎవరా నీకమ్మ? నేను నీకు అమ్మను కాదు,
నువ్వు నా కొడుకువి కాదు. కుమారే నా బిడ్డ, అమ్మాని పిలిచి అర్హత వాడు ఒక్కడికే ఉంది. వాడు మరో క్షణంలో చావబోతున్నాడు, ఆ తర్వాత నిన్ను అమ్మాని పిలిచే దిక్కే ఉండదు. నాకు అభయం లేదు, నా కంఠంలో ప్రాణం ఉండగా వాడిని ఎవరు ఏమీ చేయలేదు. ఏమిటి అర్థం లేని మాట? నా మాట విని త్వరగా రామా. అమ్మా, నా దురదృష్టాన్ని నువ్వు మాత్రం ఏం చేస్తావు? నువ్వు కలకాలం సుఖంగా ఉండాలని నా కోరికమ్మా. నన్ను మన్నించిన వెళ్ళమ్మా, వెళ్ళమ్మా. కుమార్, ఆ దములతో వెళ్ళి బ్రతకడం కన్నా నీతో కలిసి సావడమే నాకు తృప్తి నాయన. నీ తల్లి మాట కాదనకు. అమ్మా అమ్మా, ఆఖరిసారి అడుగుతున్నాను, వస్తావా రావా? సరే, ఇంక నీకు 2 గంటలేట్ అయింది. వాడితో కలిసి చస్తావో నాతో కలిసి బ్రతుకుతావో నువ్వు నిర్ణయించుకో. సరిగ్గా 2 గంటలసేపు చూడు, మా అమ్మ వస్తానంటే రాని, లేదా వెంటనే విశ్వాయి వదిలే, అంతా కలిసే చస్తారు. చేరుకోవాలి.